ఇక్కడ అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో రెండోసారి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి కేసీఆర్ గారి నాయకత్వాన రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ పరిపాలన సాగుతూ భారతదేశంలోనే ఒక తలమానికమైనటువంటి రాష్ట్రంగా ఉత్తమ విధానాలను అమలు పరుస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ వాళ్ళ చర్యలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా నగ్నంగా బయటపడినటువంటి తీరు ఇటీవల మనం చూస్తున్నాం. ఏకంగా వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను ఖరీదు చేయాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం నగ్నంగా బయటపడింది. ఇంత నగ్నంగా బయటపడిన తర్వాత వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళ పార్టీకి ఏం సంబంధం లేదని మాట్లాడుతూ ఈ రాష్ట్ర అధ్యక్షుడు పోయి ఏకంగా తడిబట్టలతోనే యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తాడు. మాకు సంబంధమే లేదు, మేము ప్రమాణం చేస్తున్నాం, మరి సంబంధమే లేదు ప్రమాణం చేస్తున్నాం అని మాట్లాడినటువంటి వాళ్ళు కోర్టులోపై కేసులు ఎందుకు వేసినట్లు ఒకటా రెండా వరుసగా బుక్కదిప్పుకోకుండా ఒక కోర్టు తప్పితే ఒక కోర్టు, ఒక కోర్టు తప్పితే ఒక కోర్టు కేసులు వేసి చివరికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణను మరింత వేగవంతంగా చేయడానికి చురుకుగా చేయడానికి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు కాబట్టి ప్రజల తీర్పును భంగపరిచేటువంటి విధంగా ఉన్న చర్య కాబట్టి నేరస్తులు నగ్నంగా దొరికినారు, అన్ని ఆధారాలతో దొరికినారు కాబట్టి సంపూర్ణంగా ప్రతి ఆధారంతో చురుకుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి ఈ చర్యను బయటపెట్టడం కోసం ఓ ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా సరే హర్షిస్తారు. ఎక్కడైనా ఏమైనా ఘటనలు జరిగినప్పుడు ఇప్పటిదాకా దేశంలో ఉండేటువంటి అనుభవాలు అన్నీ కూడా విచారణ వేగవంతం కావాలి, త్వరగా కావాలి, జాప్యం జరగొద్దు, ఆధారాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేసే చూస్తాం, కానీ విచారణను ఆపాలని కేసులు వేసినటువంటి సంగతి ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వేసినటువంటి కేసుల ద్వారానే మనకు తెలియవస్తూ ఉంది. మరి ఏం సంబంధం లేదని మాట్లాడినటువంటి వాళ్ళు మీకు ఉలికెందుకు, భయం ఎందుకు? మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోయి ఇలా కోర్టులో కేసు వేయడం ఏంది? ఉన్నటువంటి కేసులోనే ఇంటర్లాక్టరీ అప్లికేషన్ ఇస్తారు, సిట్టును ఆపాలని చెప్పి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసులో మళ్ళీ అడిషనల్ అప్లికేషన్ ఇస్తారు, ఇంటర్లాక్టరీ అప్లికేషన్ ఇస్తారు, మిస్లేనియస్ అప్లికేషన్, సిట్టును ఆపాలి అని. మరి మీకేం సంబంధమే లేదు ఈ వ్యవహారంలో, భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదని మాట్లాడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులపై కోర్టులో కేసు సిట్టును ఆపాలని ఎట్లేస్తారంటున్నా? సిగ్గనిపిస్తలేదా ఈ చర్యకి? మీకెందుకు భయం? మీ పార్టీకి సంబంధం లేని విషయమే అయితే, మీ పార్టీకి ఇందులో ప్రమేయమే లేకపోతే, మీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ప్రమేయం కూడా లేదని మీరు అనుకుంటే ఎందుకింత అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య న్యాయస్థానం అనేటువంటి ప్రజలు వీటన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఇట్లా జరిగినటువంటి ఘటనలలో వాస్తవాలు వీలైనంత తొందరగా వెలికి రావాలి, పగడబందీగా మొత్తం బయటపడాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. అందుకోసమే ఇవాళ సిట్లు వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో మొదలుపెట్టినటువంటి నేరపూరిత చర్య కాబట్టే ఇలా ప్రభుత్వంగానే దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ అటువంటి చర్యల్ని ఎండగట్టడం ప్రభుత్వ ధర్మంగా భావించి మేము ఇవాళ మీ ముందుకు వచ్చి ప్రెస్ మాట్లాడడం జరుగుతోంది. అనేక రాష్ట్రాలలో జరిగిన పరిణామాలన్నీ కూడా మనం గమనించినాం, ఒకటి కాదు రెండు కాదు. ఈ మొత్తం క్రమంలో విచారణ జరగాలి, వేగవంతంగా జరగాలి, వాస్తవాలు వెల్లడిలోకి రావాలి, ఏ స్థాయి వాళ్ళు ఉన్నా బయటికి రావాలని కోరడం అనేటువంటిది చాలా సహజమైనటువంటిది. కానీ వీళ్ళు అత్యంత అసహజంగా విచారణ జరగొద్దు, ఆపాల విచారణ అన్న అనడంలోనే మరి ఒక జాతీయ పార్టీ దేశాన్ని రెండోసారి ఏలుతున్నటువంటి పార్టీ, సచ్చీలతకు మారు పేరు మేమని చెప్పుకునేటువంటి పార్టీ, ప్రజాస్వామ్యానికి మేము కంకణబద్ధులమై ఉంటామని చెప్పేటువంటి పార్టీ, ఇది ఎట్లా తగ్గుతుంది? మీకు సిగ్గుపడాలి కదా ఇది. కాబట్టి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చినటువంటి చర్యల మూలంగా దేశంలో మీరు కొన్ని సానుకూల ఫలితాలను మీరు కోరిన రూపంలో అందిపుచ్చుకొని ఉండవచ్చు, కానీ తెలంగాణలో ఇటువంటి ఆటలు సాగవు. తెలంగాణలో ఇట్లా సాగుతాయనుకొని మీరు మొదలుపెట్టినటువంటి మీ చర్యల మూలంగా మీరే ఇవాళ దేశంలో నగ్నంగా బయటపడ్డారు. అపఖ్యాతిని ముట్టగట్టుకోవడమే కాదు, చాలా నగ్నంగా బయటపడ్డారు. ఇది జరిగిన దానికి ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు పైనుంచి కింది దాకా క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకుంటామని చెప్తే ఉందా ఉంటుంది,
మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు ఉంటది కానీ జరిగిన నేరాన్ని ఇంకా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం మీరు చేయడం అంటే ఇది ఏ మాత్రం కూడా ప్రజలు దీని సహించరు చివరికి మనం పత్రికల్లో చూసినాం సుప్రీం కోర్టులో మ్యాటర్స్ హియరింగ్ కు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి న్యాయమూర్తులు కూడా కామెంట్ చేసినటువంటి విషయం పత్రికల్లో చదివినాం అంటే ఇంత భయంకరంగా డబ్బులతో రాజకీయాలను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తుంటారంటే అందరం కళ్ళు మూసుకొని ఉండాలా ఈ సమాజంలో అని చెప్పి సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కామెంట్ చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఎక్కడికి పోతున్నామో దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి ఈ నిస్సిగ్గుగా నిర్లజ్జగా జరిగినటువంటి ఈ చర్యలు బయటపడ్డాయి వాళ్ళు తప్పించుకోలేరు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే విచారణ జరిగి తీరుతుంది ప్రభుత్వం కట్టుబడి ఉంది విచారణకు నిష్పాక్షికమైనటువంటి విచారణ వీలంత త్వరగా పూర్తి చేసి నిజాలను నిగుదల్చేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి ఎన్ని ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినా వాళ్ళ ఆటలు చెల్లుబాటు కావు ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతుంది।